Hi children, good morning. Take your course book. This is your English class. Children, open page number 16. Page number 16 lo sentences. Children, S-E-N-T-E-N-C-E-S. Sentences. Let us understand how simple sentences are framed. Children, simple sentences maatladataniki ఏమేమి యూజ్ చేయాలి, ఏం పక్కన ఏంటి అది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఐ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే నేను అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఐ యూజ్ చేయాలి. ఐ పక్కన ఎప్పుడూ కూడా యామ్ పెట్టాలి. ఐ పక్కన ఎప్పుడు ఏమొస్తుంది? యామ్. గుర్తుపెట్టుకోండి, ఐ పక్కనే యామ్ వస్తుంది, ఇంకెక్కడ రాదు. ఐ యామ్ ఏ గర్ల్, ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. అంటే నేను ఒక గర్ల్ని, నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. నేను అనే యూజ్ చేసేటప్పుడు ఐ పక్కన ఎప్పుడు వచ్చే వర్డ్ యామ్, ఐ ఆమ్. నెక్స్ట్ చూడండి, హీ షీ ఇట్. హీ అంటే మనం ఎవరైనా బాయ్స్ గురించి మాట్లాడుతుంటే, మ్యాన్ అయినా ఓ చిన్న పిల్లాడైనా పెద్దవాళ్ళైనా మన తాతగారు లాంటి వాళ్ళు ఎవరైనా సరే, బాయ్స్ అయితే మ్యాన్ అయినా బాయ్ అయినా కూడా, బాయ్ అంటే చిన్నపిల్లలు, మ్యాన్ అంటే పెద్దవాళ్ళు అన్నమాట, అలాంటి వాళ్ళకు కూడా హీ యూజ్ చేయాలి. ఎప్పుడు మనం బాయ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు హీ. షీ అంటే గర్ల్స్ని గురించి, గర్ల్స్ ఉమెన్ అంటే పెద్దవాళ్ళు, మన ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు, మన మమ్మీలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, అలాంటి వాళ్ళందరికీ కూడా షీ. ఇక్కడ అందరు ఆల్ బాయ్స్, ఆల్ గర్ల్స్. ఆల్ బాయ్స్కి హీ యూజ్ చేయాలి, ఆల్ గర్ల్స్కి షీ యూజ్ చేయాలి. మరి బాయ్స్ గర్ల్స్ కాకుండా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, థింగ్స్, బర్డ్స్, యానిమల్స్, ఇంకా ఏమైనా సరే వాటిని మనం ఇట్ అనాలి. ఇట్ ఈజ్ ఏ ఫ్యాన్, ఇట్ ఈజ్ ఏ బెంచ్, ఇట్ ఈజ్ ఏ డాగ్, ఇట్ ఈజ్ ఏ ఫ్లవర్, It is a vegetable, it is an animal. Chodandi ala, it is a fish, it is a dog, it is a cow, it is a flower, it is a rose. Ala edaina sari, it is fan, it is bench, it is chair, it is TV. Ala edaina sari things ki it use cheyali. He is a boy. He is a player, he is a singer, he is a dancer. Boys kaithe adhe, girls aithe she is a player, she is a singer, she is a dancer, ala anamata. Chudandi, he, she, it, ee mooditiki kuda manam sentence form chesetappudu dani pakkana eppudu is undali. He is, she is, it is. He, she, ఇట్లకి పక్కన ఎప్పుడు ఈజ్ అనే మాటని యూజ్ చేయాలి. ఈజ్ని యూజ్ చేయాలి. ఐకైతే యామ్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈజ్ అయిపోయింది. ఆర్ ఎక్కడ యూజ్ చేద్దామో చూడండి. వైఓయు, యూ అంటే చూడండి అమ్మ, యూ అంటే నువ్వు, మీరు రెండు గౌరవవాచకం. గౌరవంగా మనం తెలుగులో అయితే ఏమంటాం, మీరు, మీరు మాట్లాడారు, మీరు చెప్పారు అంటాం. అదే మనకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, నువ్వు అంటాం. ఇంగ్లీష్లో మనకు తెలుగులో అయితే రెండు మాటలు ఉన్నాయి, నువ్వు, మీరు. కానీ ఇంగ్లీష్లో ఒకటే వర్డ్, నువ్వు అన్నా మీరు అన్నా యూనే. అర్థమైంది, రెండు రకాలు లేవు. యూ తర్వాత వి అంటే మేము, అంటే ఒక ఐ అనుకోండి ఒక్కళ్ళు. వి అంటే మనము ఉంటాము, మనతో పాటు ఇంకో 10 మంది ఉంటారు, లేదా మన క్లాసులో పిల్లలు అందరూ ఉంటారు. పిల్లలు మన క్లాసులో పిల్లలందరిలో మనం ఉంటామా ఉంటామా, అలాంటప్పుడు వి అంటే మేము అని అర్థం. దే అంటే వారు, అంటే మనం ఎదుటి వాళ్ళని గురించి దేని సమూహంగా అంటే మోర్ దాన్ వన్ ఉండాలన్నమాట. ఒకళ్ళకన్నా ఎక్కువ ఉండి మన ఎదురుగుండా మనం వాళ్ళను గురించి మాట్లాడుతుంటే దే అంటే వారు, అంటే ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం. చూడండి అమ్మ, యు నువ్వు మీరు, వి మేము,
దే వారు ఈ ముగ్గురికి కూడా ఆర్ యూజ్ చేయాలి ఏఆర్ఈఆర్ ఏఆర్ఈఆర్ ని యూజ్ చేయాలమ్మా యు ఆర్ ఏ బాయ్ యు ఆర్ ఏ గర్ల్ వి ఆర్ ఫ్రెండ్స్ వి ఆర్ రిలేటివ్స్ వి ఆర్ స్టూడెంట్స్ నెక్స్ట్ దే దే పక్కన దే ఆర్ టీచర్స్ దే ఆర్ ప్లేయర్స్ దే ఆర్ సింగర్స్ దే ఆర్ స్టూడెంట్స్ దే అంటే మనం ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం వీళ్ళందరూ కూడా ప్లూరల్ అంటే వీళ్ళు మోర్ దాన్ వన్ అన్నమాట యు అంటే మోర్ దాన్ వన్ మీరు మీరు అనేది ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటేనే మీరు కదా గౌరవంగానికి కూడా మనం మీరు గౌరవ వాచకానికి కూడా మీరు అని యూజ్ చేస్తాం వి అంటే మేము అంటే మనతో పాటు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు దే అంటే అక్కడ మోర్ దాన్ వన్ అంటే 10, 22 మోర్ దాన్ వన్ అంటే 2 కూడా 2 మెంబర్స్ ఉన్నా మనం దే అనే అనాలి మనం ఏది అందుట్లో మనం చెప్పుకునేటప్పుడు ఈ దేని గురించి మాట్లాడేటప్పుడు దాంట్లో మనం ఉండం మనం ఉంటే వి అని మాట్లాడాలి మనం లేకుండా మనం ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడుతుంటే దే కాబట్టి యు ఆర్ వి ఆర్ దే ఆర్ అని యూస్ చేయాలి చూడండి సెంటెన్సెస్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు వాటిని మనం ఎలా యూస్ చేయాలో చూద్దాం ఓన్లీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కాంబినేషన్స్ ఆర్ రైట్ సో రిమెంబర్ దెమ్ వెల్ చూడండి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు వాటిని మటుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకని ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అని ఓకేనా చూడండి ఐ పక్కన ఎప్పుడు ఏముంటుందని చెప్పాము యామ్ ఐ ఆమ్ చూడండి ఐ ఆమ్ ఏ గర్ల్ ఐ ఆమ్ ఏ బాయ్ మీరు బాయ్ అనుకోండి ఇఫ్ యూఆర్ ఏ బాయ్ ఐ ఆమ్ ఏ బాయ్ ఇఫ్ యూఆర్ ఏ గర్ల్ ఐ ఆమ్ ఏ గర్ల్ హీఈస్ ఏ ప్లేయర్ హీఈస్ ఏ డాన్సర్ హీఈస్ ఏ సింగర్ అంటే మనం ఎదురుకుండా ఒక బాయ్ని గురించి చెప్తున్నాం అనమాట షీఈస్ ఏ సింగర్ ఆమె పాట పాడుతుంది సింగర్ పాట పాడగలదు ఆమె షీఈస్ ఏ డాన్సర్ షీఈస్ ఏ ప్లేయర్ షీఈస్ ఏ స్టూడెంట్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ మౌస్ ఇట్ ఈస్ ఏ ర్యాట్ ఇట్ ఈస్ ఏ కైట్ ఇట్ ఈస్ ఏ మ్యాంగో ఇట్ ఈస్ ఏ రోజ్ ఓకేనా అలా ఇట్ ఏదైనా ఇట్ ఈస్ ఏ ఫ్యాన్ ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ ఇట్ ఈస్ ఏ చైర్ ఇట్ ఈస్ ఏ టేబుల్ ఆల్ థింగ్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మళ్ళీ బర్డ్స్ యానిమల్స్ అన్నిటికీ కూడా ఇట్టే యూజ్ చేయాలమ్మా ఇట్ ఈజ్ నెక్స్ట్ యు ఆర్ ఏ బాయ్ మనం ఎదురుగుండా ఒక బాయ్ ఉన్నాడు అనుకోండి వాళ్ళని గురించి మనం చెప్తున్నాం యు ఆర్ ఏ బాయ్ వి ఆర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్తో పాటు మనం కూడా ఉన్నాం కదా దాంట్లో అలాంటప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ టీచర్స్ వాళ్ళందరూ టీచర్స్ దే ఆర్ టీచర్స్ దే ఆర్ ప్లేయర్స్ దే ఆర్ స్టూడెంట్స్ అంటే మనం ఈ దే ఆర్ టీచర్స్ అనే దాంట్లో మనం ఉన్నామా మనం స్టూడెంట్స్ కదా మనం ఫ్రెండ్స్ మనం టీచర్స్ కాదు అంటే మనం ఎదుటి వాళ్ళని గురించి ఎవరి గురించో మాట్లాడుతున్నాం అప్పుడు దే అంటే వారు దే ఆర్ టీచర్స్ చూడండి అమ్మా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు ఫార్మ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ ఇక్కడ మనం చూద్దాము దేనికి ఏ సెంటెన్స్ కి ఏం వాడాలి హీ చూడండి హీ పక్కన ఎప్పుడు ఏముండాలి ఈజ్ హీ పక్కన ఈజ్ ఉండాలి హీఈస్ ప్లేయింగ్ అతడు ఆడుకుంటున్నాడు దే పక్కన దే అంటే వారు మనం ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం అంటే అక్కడ మోర్ దాన్ వన్ ఉన్నారు కాబట్టి ఏం పెట్టాలి గుడ్ ఆర్ దే ఆర్ గోయింగ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఐ పక్కన ఎప్పుడు ఏముండాలమ్మా ఐ పక్కన ఎప్పుడు యామ్ ఉండాలి ఐ ఆమ్ రైటింగ్ నేను రాసుకుంటున్నాను షీ పక్కన ఏముండాలి ఈజ్ షీఈస్ కుకింగ్ హీఈస్ ప్లేయింగ్ ఆమె వంట చేస్తోంది హీఈస్ ప్లేయింగ్ దే ఆర్ గోయింగ్ ఐ ఆమ్ రైటింగ్ షీఈస్ కుకింగ్ నెక్స్ట్ చూడండి ఇట్ డాష్ హైడింగ్
ఇట్ డాష్ హైడింగ్ ఇట్ పక్కన ఎప్పుడు ఏముండాలి ఈజ్ వెరీ గుడ్ హీకి షీకి ఇట్కి పక్కన ఎప్పుడు ఈజ్ ఉండాలి ఇట్ ఈజ్ హైడింగ్ వి డాష్ వెయిటింగ్ వాళ్ళు ఎదురు చూస్తున్నారంట వి అంటే మేము వి ఆర్ వెయిటింగ్ మనము మేము ఎదురు చూస్తున్నాము యూ డాష్ లాఫింగ్ యూ పక్కన ఎప్పుడు ఏముండాలి ఆర్ యు ఆర్ లాఫింగ్ నువ్వు నవ్వుతున్నావు లేదా వారు నవ్వుతున్నారు వి ఆర్ వెయిటింగ్ మేము ఎదురు చూస్తున్నాం డాష్ యామ్ స్టాండింగ్ యామ్ ఇచ్చారు చూడండి యామ్కి ముందు ఏమి రాయాలి వెరీ గుడ్ ఐ ఆమ్ స్టాండింగ్ నేను నిలబడ్డాను హీఈస్ ప్లేయింగ్ దే ఆర్ గోయింగ్ ఐ ఆమ్ రైటింగ్ షీఈస్ కుకింగ్ ఇట్ ఈజ్ హైడింగ్ వి ఆర్ వెయిటింగ్ యు ఆర్ లాఫింగ్ ఐ ఆమ్ స్టాండింగ్ ఓకేనా చిల్డ్రన్ ఇంకొకసారి టేబుల్ చెప్తున్నానమ్మా ఇంకొకసారి అగైన్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ చిల్డ్రన్ హియర్ లుక్ ఏవైనా సరే చిన్న చిన్న సింపుల్ సెంటెన్సెస్ రాయటానికి యూజ్ అవుతుందన్నమాట ఐ పక్కన ఎప్పుడు యామ్ పెట్టాలి ఐ ఆమ్ ఏ గర్ల్ హీ షీ ఇట్ హీ షీ ఇట్ల పక్కన ఈజ్ పెట్టాలి చూడండి అమ్మా చాలా మంది ఒక్క బాయే ఉంటేనే మనం హీ యూజ్ చేయాలి ఒక్క గర్లే ఉంటే షీ యూజ్ చేయాలి ఏదైనా థింగ్ ఒకటే ఉంటేనే ఇట్ యూజ్ చేయాలి చూడండి వాటి పక్కన హీ ఈజ్ ఏ బాయ్ అతడు ఒక బాలుడు షీ ఈజ్ ఏ గర్ల్ అతడు ఒక బాలిక ఇట్ ఈజ్ ఏ ఫ్యాన్ అది ఒక ఫ్యాను అంటే ఒక ఒక అని మెన్షన్ చేసాం చూసారా ఏ అన్నాం చూసారా అంటే హీ షీ ఇట్ ఒక్కటే వస్తూ ఉంటే ఏదైనా ఒకటే ఉంటే గనక ఈజ్ యూజ్ చేయాలి మోర్ దాన్ వన్ ఉందనుకోండి యూ కానీ వీ కానీ దే కానీ యూజ్ చేయాలి యూ నువ్వు మీరు అనే సందర్భంలో యూని యూజ్ చేస్తాం వి మనతో పాటు మేము యు అనే మాటకు వి అనే మాటకు అర్థం మేము అంటే మనతో పాటు ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి మేము అంటాం దే అంటే వారు ఆ దే అని చెప్పేటప్పుడు దాంట్లో మనం ఉండం మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడతాం అలాంటప్పుడు దే ఇవన్నీ కూడా మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు యూజ్ చేసేవన్నమాట అందుకని యు ఆర్ వి ఆర్ దే ఆర్ ఈ టేబుల్ అంతా ఒకసారి వేసుకొని ఒకసారి రఫ్ నోట్బుక్లో గుర్తుందో లేదో చూసుకోండి అమ్మా ఇది మటుకు హోంవర్క్ ఐ ఆమ్ ఏ గర్ల్ చూడండి మీరు ఇక్కడ ఇచ్చారు సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఒకసారి రాయండి ఐ ఆమ్ ఏ గర్ల్ హీఈస్ ఏ ప్లేయర్ షీఈస్ ఏ సింగర్ ఇట్ ఈజ్ ఏ మౌస్ దే యు ఆర్ ఏ బాయ్ వి ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ టీచర్స్ ఓకేనా చిల్డ్రన్ అర్థమైందా మీకు ఆ యామ్ ఎక్కడ యూజ్ చేయాలి ఐ పక్కన ఎప్పుడు యామ్ హీ షీ ఇట్ పక్కన ఎప్పుడు ఈజ్ యూజ్ చేయాలి యు వి ఆర్ దే అనే దాని పక్కన ఎప్పుడు కూడా యు వి దే పక్కన ఎప్పుడు ఆర్ యూజ్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ ఓకే వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్.